యువగలం పాదయాత్రలో భాగంగా నెల్లూరుకు విచేసిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను దివ్యాంగ సంఘాల నేతలు కలిశారు ఈ సందర్భంగా దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ బాబుకు వివరించారు ప్రస్తుత ధరలకు అనుగుణంగా పింఛన్ పెంచాలని ఒకే ఇంట్లో దివ్యాంగులు ఎంతమంది ఉన్నా పింఛన్ ఇవ్వాలని ఇళ్ల స్థలాలు ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు తదితర సమస్యలతో పాటు రెండు వేల పదహారు దివ్యాంగుల హక్కుల చట్టం అమలు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ను దివ్యాంగులు కోరారు దివ్యాంగులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా చట్టం తేవడంతో పాటు దివ్యాంగుల మనోభావాలు దెబ్బతినేలా పరుష పదజాలంతో మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విన్నవించడం జరిగింది ఈ సందర్భంగా నారా లోకేష్ స్పందిస్తూ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే మూడు వేల రూపాయలు పింఛనిచ్చిందని అన్నారు ఆ తరువాత వచ్చిన ప్రభుత్వం దివ్యాంగులను విస్మరించిందన్నారు రానున్న టీడీపీ ప్రభుత్వ పాలనలో దివ్యాంగులకు తొలి ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు లోకేష్ ను కలిసిన వారిలో నెల్లూరు జిల్లా దివ్యాంగ సంఘాల ఐక్యవేదిక నాయకులు రమేష్ నాయుడు బాబు యాదవ్ అరుణకుమారి సుకుమార్ సుజాత రాములమ్మ దొరసానమ్మ లతీఫ్ అల్లాబక్షు తదితరులు ఉన్నారు ఒక్క అడుగుతో మొదలై కోట్లాది మంది తోడై జనం కోసమై జనంలో ఒకడై యువగలమై చరిత్ర సృష్టిస్తూ మన సింహపురి గడ్డపై యువగలం పాదయాత్ర దిగ్విజయంగా సాగిస్తున్న శ్రీ నారా లోకేష్ గారికి వందనం అభివందనం స్వాగతం సుస్వాగతం ఇట్లు మీ ధర్మవరం సుబ్బారావు రాష్ట్ర ఉపాధ్యక్షులు టిడిపి బిసిల్